క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. మనందరి ప్రియుడు, రక్షకుడు, నజరేయుడైన యేసు మిమ్మల్ని దర్శించి దీవించి మీ కుటుంబ మెల్లలకు సమాధానము కలగజేయునుగాక. మనసారా దీవిస్తున్నాను. రండి, తండ్రి పాదాలు పట్టుకొని సర్వసత్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల మా దేవ, నీ బిడలు నీ సర్వసత్యాన్ని వినడానికి, నీ వాక్యపు లోతుల్లోనికి తొంగి చూడడానికి, నీ చెయ్యి పట్టి నడవడానికి సిద్ధముగా ఉన్నారు స్వామి. మీరు దర్శించండి, నీ బిడలపై నీ కనికరమును ఉంచండి, అర్థమవునట్లుగా మనోనేత్రములు తెరవండి స్వామి. యేసునామములు వేడుతున్నాము తండ్రి. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దిద్దుబాటే సిద్ధపాటు అను మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మనసారా ఈ దినపు అంశాన్ని, సందేశాన్ని ప్రకటిస్తున్నాను. ఇదినపు అంశం, గతికిన వారే గనులవుతారు అనే ఈ అంశం ద్వారా మనము దేవుని సర్వసత్యాన్ని ధ్యానించుకుందాం. రండి, న్యాయాధిపతుల గ్రంథములో నుండి ఆ మర్మం ఏంటో, ఆ సంగతి ఏంటో, నేర్చుకోవలసినటువంటి నియమం ఏంటో నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుతున్నాను, కాస్త ఆలకించండి. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించదగదు అని అంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను మిద్యానీయులు వారిని చుట్టుముట్టి ఉండడము చూసి బాధపడుతున్నాడు. గిద్యానీయులను తరమాలని, వారిని గెలవాలని తృష్ణగొని ఉన్నాడు. దేవుని ప్రజలను రక్షించాలని గిద్యోను తహతహలాడుతున్నాడు. అప్పుడు దేవుడు గిద్యోని దర్శించాడు, సిద్ధపరిచాడు. నేను నీతో ఉన్నాననుటకు సూచన ఇదిగో, మిద్యానీయులు నీ ముందు నిలవలేరు అని అన్నాడు. అందుకోసము బలమైన సైన్యమును, నాకు నచ్చిన, నేను మెచ్చిన సైన్యాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు గిద్యోనుకు. గిద్యోను పోరాడుతున్న సైన్యము గిద్యోను ఏర్పరచుకున్నది కాదు, దేవుడే ఏర్పరిచి ఇచ్చిన సైన్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏర్పరిచి ఇచ్చే సైన్యము దేవునికి విజయాన్ని ఇస్తుంది, సర్వమానవాళికి దేవుని ఖ్యాతిని ప్రకటిస్తుంది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, గిద్యోను ఆ మాట విన్నాడు, మిద్యానీయులను నేను నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పగానే సైన్యమంతటిని సమకూర్చుకోవడానికి గట్టిగా అందరికీ గలమెత్తి చెప్పాడు, రండి మనం యుద్ధం చేస్తున్నామన్నప్పుడు దాదాపుగా 32,000 మంది వచ్చారు. దేవుడేమంటున్నాడు చూడండి, నీ యుద్ద ఉన్న జనులు ఎక్కువ మంది, వీరి చేతికి నేను మిద్యానీయులను అప్పగింప తగదు. ఎందుకని అప్పగింప తగదు అంటే చూడండి, అంటాడు, ఇశ్రాయేలీయులు నా బాహుబలమునకు రక్షణ కలగజేసుననుకొని నా మీద అతిశయపడుదురేమో. అంటే మేమందరం ఎక్కువగా ఉన్నాం కనుకే మేము గెలవగలిగాం, ఇది మా శక్తి మా సామర్థ్యతే అని వారికి వారు అతిశయపడతారేమోనని దేవుడు అన్నాడు. అంటే దేవుని ఆలోచన ఏంటంటే, సైన్యంలో చేరేవాడు తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి అతిశయించకూడదు. మొదటి విషయాన్ని గుర్తుంచుకోండి, అతిశయము ఉండని వారిని, అతిశయ పడని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎలా ఎన్నుకుంటాడంటే, దేవుడు త్రికాలుడు. త్రికాలుడు అనగా మూడు కాలాలు ఏకరీతిగా చూడగలిగిన దేవుడు. ఆయన మూడు కాలాలు ఇప్పుడు జరుగుతున్నట్టే చూడగలడు. అందుకని దేవుడు ఒక వ్యక్తి భవిష్యత్తును చూసి, ఇతను నా మాటకు కరెక్ట్గా లోబడతాడా, తనకు తాను అతిశయపడకుండా ఘనతను మహిమను నాకు ఇస్తాడా, నాపై ఆధారపడతాడని చూస్తాడు. అలా పరిశీలించి చూసి వెదికిన తర్వాతే ఒక వ్యక్తిని సైన్యంలో చేరుస్తాడు. ఇది దేవుని నియమం, దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి దేవుడు ఏమంటున్నాడు 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి కిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఆ 32,000 మందితో దేవుడు చెప్పమన్నమాట, మీలో ఎంతమంది యుద్ధమంటే భయపడుతున్నారు, వారు వెంటనే ఇప్పుడే నిష్క్రమించండి, లేదంటే వెళ్ళిపోండి ఇంటికి, యుద్ధానికి రావద్దు అని ప్రకటించమన్నాడు దేవుడు. ఎందుకంటే సైనికునికి భయం ఉండకూడదు, సైనికునికి భయము, సిగ్గు ఇలాంటివి ఉండకూడదు. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తం సిగ్గుపడువాడను కాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవసరమైతే క్రీస్తు నిమిత్తం మేము వెర్రివారమే
అంటాడు. ఎంత గొప్ప మాట అది! ఈనాడు క్రీస్తులో నేను చాలా గొప్పవాణ్ణి, ఉన్నతుణ్ణి, నాకు పేరు, ప్రఖ్యాతలు, హోదాలు ఉన్నాయి, నేను చెయ్యేస్తే వందల మంది అని పొగడతలు చెప్పుకునేవారు లక్షల్లో ఉన్నారు. కానీ పౌలు గారైతే, నేను క్రీస్తు నిమిత్తం వెర్రివాడను అని అన్నాడు. ఈ మధ్యకాలంలో నేను చెబుతున్న సందేశాలు కొందరికి బాగా గట్టిగా గుచ్చుకుంటున్నాయి. వారినే అంటున్నానని వారు ఫీల్ అవుతున్నారు, కదిలిపోతున్నారు, నలిగిపోతున్నారు, తర్జనాభర్జన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వారు అంటున్నారు, కిరణ్ పాల్ గారు సేవకుల్ని విమర్శిస్తున్నారు, కిరణ్ పాల్ గారు సేవకుల్ని విమర్శిస్తున్నారు. ఏమండి, నేను సేవకులను విమర్శించట్లేదని ప్రత్యేకంగా చెప్తూనే వచ్చాను. నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని విమర్శించను. నా గోల్, నా గమ్యం, నా దర్శనం ఒకటే, కర్మేలు యుద్ధం. ద వార్ ఆఫ్ కర్మేల్ అనే దర్శనముతో నేను ప్రయాణం చేస్తున్నాను. కర్మేలు యుద్ధం ఆనాడు ఏలియా తడబాట్లను తొలగించి సత్యాన్ని స్థాపించినట్లుగా, ఈనాడు కూడా సంఘాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పెరిగించి సర్వసత్యము స్థాపించడమే నా దర్శనం. సేవకులంటే నాకేమొస్తుందండి? దేవుడు నన్ను లెక్క అడుగుతాడు? నేను సేవకులను, తప్పు తప్పు, పెద్దనులు ఎందరో ఉన్నారు గొప్పవారు, సేవకులు, సేవ చేస్తున్నవారు, వారి పాదపరిచర్య చేయుటకైనను నేను తగను. పాపులలో ప్రథముడను నేనే, పరిశుద్ధులలో అల్పుడను నేనే. నాకు తెలుసు ఆ విషయం. ఎవరైనా వచ్చి నన్ను పొగుడుతుంటే నాకు అనిపిస్తుంది, అలాగా బెట, నా సంగతి ఏంటో నాకు తెలుసు, నీకు అంత గొప్పగా కనబడితే దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను చెబుతున్నాను, నేను ఎవరిని విమర్శించను, కానీ అసత్యాన్ని మాత్రం నేను రూపుమాపుతాను, లేకుండా చేస్తాను, దాన్ని తరిమి తరిమి కొడతాను. అది నా పని. నేను దేవుని ప్రజలను కాదని తెలిసింది. అసత్యాన్ని స్థాపించిన సాతాను సామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు ఎన్నుకున్న సైనికుడను నేను, భయపడను, అందుకు ప్రకటిస్తున్నాను. కానీ కొందరు మాత్రం మమ్మల్ని అంటున్నాడండి ఆయన అని అంటున్నారు. నేను పేరు పెట్టి అన్నానేంటండి అనలేదు, కానీ మమ్మల్ని అంటున్నాడండి అని ఫీల్ అవుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, గుమ్మడికాయ దొంగలు ఇలా ఉంటారు అని చెప్తే అదిగో అదిగో మమ్మల్ని అంటున్నాడని చంకలు బాదుకుంటున్నారు. ఏం చెప్పమంటారు? ఈ మాట కూడా కొందరికి కోపం వస్తుంది. కొందరు అంటున్నారు, కిరణ్ పాల్ గారు సందేశం మధ్యలో మీరు కొంచెం ఇలాగా ప్రకటిస్తున్నారు, కొన్ని విషయాలని గద్దింపిస్తున్నారు, దాని బదులు సందేశం ఇస్తే బాగుంటుంది కదండి అంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. యుద్ధము చేసే సమయంలో ఒకే రూట్లో పోతే యుద్ధము చేయడానికి శత్రు పలు విధాలుగా వస్తాడు, ఆ పలు విధాలను కవర్ చేయడమే మధ్యలో మధ్యలో ఈ గద్దింపు. అది మీకు అర్థం కాకపోతే మౌనంగా వెంబడించండి. దేవుడు మీకు జ్ఞానోదయం కలగజేయును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేటువంటి ముఖ్యమైన లక్షణము సైనికుడు భయపడకూడదు. భయపడేవాడు ఆయన సైనికుడు అవ్వలేడు, ఆయన సైన్యంలో చేరలేడు, ఆయన దృష్టిలో గనుడు అవ్వలేడు. చూడండి ఏం జరిగిందో. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం నేను చదువుతున్నాను, మనసారా ఈ మాటను ఆలకించండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది అన్నాడు. 10,000 మంది నిలిచారు, 32,000 మందిలో 10,000 మందే నిలిచారు, మిగతా 22,000 మంది ఎటు వెళ్ళారు? చూడండి 3వ వచనం చదువుతున్నాను, చివరి లైన్. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. అంటే భయపడిన వారందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది 10,000 మంది. దేవుడు 10,000 మంది కూడా ఎక్కువే అంటున్నాడు. అంటే దేవుని మనస్సు ఇక్కడ ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు యుద్ధం చేయాలంటే ఎక్కువ మందితో చెయ్యడు, చాలా తక్కువ మందితో ఎక్కువ పని చేస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ మంది ఉన్న చోట ఇది దేవుని చిత్తమేనేమో అని అందరు అనుకుంటున్నారు. అందరు అటే పరిగెడుతున్నారు, బాబోయ్ అక్కడ దేవుడి సన్నిధి ఉంది, దేవుని చిత్తమేనేమోనని గుడ్డిగా పరిగెడుతున్నారు. ఇదిగో ఇక్కడ దేవుని చిత్తం కనబడుతుంది. ఎక్కువ మందితో దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నెరవేర్చడు ఆయన. తక్కువ మందితోనే ఎక్కువ పని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాబోయే దినాల్లో దీనికి సంబంధించి ఇంకా అనేక విషయాలు నేను మీతో చెబుతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 22,000 మంది వెళ్ళిపోయారు, మిగిలింది 10,000 మంది. 10,000 మంది కూడా వద్దంటాడు. చూడండి అక్కడ రాయబడింది 4వ వచనంలో, అక్కడ నీ కొరకు వారిని పరిశోధించదను. ఎవరిని? మిగిలిన 10,000 మందిని పరిశోధిస్తాడంట. ఇతడు నీతో కూడా పోవలెననే నేను ఎవని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను.
అతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నేను చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అంటే ఎవరు సైన్యంలో ఉండాలో ఎవరు సైన్యంలో ఉండకూడదో ఎప్పుడు తెలుస్తుంది అంటే గిద్యోనుతో వాళ్ళు కొంతకాలం ప్రయాణం చేసి గిద్యోనుతో వెళ్ళవలసిన స్థానం దేవుడు పరిశోధిస్తానని చెప్పిన నిమిషం వచ్చే వరకు గిద్యోనుతో ఉంటారు వాళ్ళు. ఈలోపు గిద్యోను వారి మధ్యలో వారి ఆలోచనలు వారి ప్రవర్తనలు ఎరిగి వారితో సహవాసం చేసినప్పటికీ అతని సొంత నిర్ణయం చేయకూడదు. నాయకుడు సొంత నిర్ణయం అక్కడ పనికిరాదు. ఒక సైనికుని ఎన్నుకోవాలంటే దేవుడు చెబుతాడు, ఇతను వద్దు అని దేవుడు చెప్పాడంటే వద్దంతే, ఇతను కావాలన్నాడంటే అతను కావాలి, అది దేవుని నిర్ణయం. గిద్యోను ఈ సైన్యము నీ సైన్యంగా నేను చేస్తున్నాను, ఈ వీళ్ళు కావాలన్నాడంటే అంతే, గిద్యోను సైన్యం తయారైపోయినట్టే. గిద్యోను వీళ్ళు వద్దు, వీళ్ళని వెలివేసే, వీళ్ళు నీ సైన్యం కాదు అన్నాడంటే వెలివేయడమే. చూడండి, 32,000 మందిలో భయపడిన వారి సంఖ్య 22,000 మంది. అంటే మిగిలిన 10,000 మందిలో ఏమీ లేదని అర్థం, భయము లేదు. అయినా కానీ దేవుడు మళ్ళీ పరిశోధిస్తాడంట. అంటే సైనికునికి భయం లేకపోయినంత మాత్రాన సరిపోదు, ఇంకొక ఏదో లక్షణం కొదువు ఉంది, ఇంకో లక్షణం కూడా నేర్చుకోవడానికి మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 7:5 చదువుతున్నాను. అతడు నీళ్ళ ఎద్దుకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుట మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రేమ దేవుని బిడ్డలారా, గతికి నీళ్లు తాగడం అంటే ఇదిగోండి ఇలాగా, మోకాళ్ళ మీద నీళ్లు తాగడం అంటే చూశారు కదా అదే పిక్చర్లో మీకు ఆ రెండు పిక్చర్స్ కనబడ్డాయి. కొందరేమో కుక్కలాగా పూర్తిగా గతికి నీళ్ళు తాగుతున్నారు, కొందరేమో వంగి నీళ్ళు చేతులతో తీసుకొని తాగుతున్నారు. దేవుడు అంటున్నాడు వీరిని వేరు వేరు చేయి. గిద్యోను ఎందుకు వేరు చేయమని ఉంటాడు దేవుడు అని ఆలోచించి ఉండవచ్చు. అయినా కానీ దేవుడు చెప్పిన పని చేస్తాడు గిద్యోను. దేవుడు చెప్పిన పని చేసేవాడే దేవుని ప్రణాళిక నెరవేర్చే నాయకుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 6 చదువుతున్నాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి మనసున పెట్టండి. చేతులతో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క ఎంతమంది? 300 మంది. ఇంకా కిందికంటాడు, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు అంటాడు చూడండి 7 అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను, మిద్యానీయుల నీ చేతికి అప్పగించదను అన్నాడు. ఎవరి ద్వారా? గతికిన వారి ద్వారా. గతకడం అంటే ఏంటండి అంటే వారిని వారు పూర్తిగా తగ్గించుకోవడం. ఒక సైనికుడికి ఉండవలసిన మరొక లక్షణం, సైనికుడు తప్పకుండా కలిగి ఉండవలసిన లక్షణం, భయపడకూడదు, 2 తగ్గించుకోవాలి, 3 వెంబడించాలి, 4 దేవుడు చెప్పిన ప్రణాళికను హృదయంలో నాటుకోవాలి, 5 దేవుని ప్రణాళిక ఏమయ్యుందో తెలుసుకున్నవాడై మాత్రమే కాక సరిగా ప్రకటించువాడై ఉండాలి, అనేకులను సైనికులుగా చేయువాడై ఉండాలి, బాధ్యత గలవాడై ఉండాలి. దేవుని పని నా సొంత పని, ఇది నా జన్మ బాధ్యత, ఇది అనుకునగలిగి ఉండాలి సైనికుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు గిద్యోను సైన్యాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు అంటే కేవలము గదికి నీళ్లు తాగిన 300 మందిని మాత్రమే ఎన్నుకున్నాడు. కేవలము 300 మందిని ఎన్నుకున్నాడు. వారు పూర్తిగా తగ్గించుకొని గతికి నీరు తాగారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఏ స్థితికైనా సరే చాలిన వారిగా, ఏ స్థితిలోనైనా సరే అడ్జస్ట్ అయ్యేవారిగా, ఎలాంటి స్థితిలోనైనా వారిని వారు అక్కడికి మలుచుకొని ఆ స్థితికి తగ్గట్టుగా వారు మారిపోయేవారు సైనికులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అడవిలోకి తీసుకెళ్తే అడవిలో కూడా అడ్జస్ట్ అయిపోతారు, గుడిసెలోకి తీసుకెళ్తే గుడిసెలోనైనా అడ్జస్ట్ అవుతారు, జలములపైకి తీసుకెళ్తే జలములపైన అడ్జస్ట్ అవుతారు, అగ్నిలోకి వెళ్ళినా అగ్నిలో అడ్జస్ట్ అవుతారు. వారే శద్రక్ మేషక్ అభెద్నోగుల్ లాంటి మనసు గలవారు. దేవుని కొరకు ఏ ప్రాంతమైనా అడ్జస్ట్ అవుతారు,
ఏ స్థితికైనా సరే వారు లొంగిపోతారు, దేవుని కొరకు అడ్జస్ట్ అయిపోతారు, అందులో నిక్షిప్తమైపోతారు, అక్కడికక్కడ మిళితమైపోతారు ఆ స్థితికి. నాకు ఎప్పటి నుంచో అలవాటే ఉంది అనే రేంజ్లోకి అయిపోతారన్నమాట సైనికుడు. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, సైన్యాధిపతులు సైనికులకు వెనుకాలుండి నడిపిస్తున్నప్పటికీ సైనికులు మాత్రం ముందుండి యుద్ధం చేస్తుంటారు. చాలాసార్లు మనం చూస్తుంటాం, సైన్యాధిపతి కంటే కూడా ఎక్కువ శ్రమ పడేది ఎవరండి? సైనికుడు. ఒక యుద్ధం గెలవాలంటే సైనికుడు నమ్మకస్తుడై ఉండాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, గిద్యోను ఒక్కడున్నాడు, కానీ దేవుడు అనుకున్నాడు గిద్యోనికి నేను సైన్యాన్ని సిద్ధపరచాలి. ఎవరు కావాలి దేవుని దృష్టిలో గనులు కావాలి మొదట సైన్యం అవ్వాలంటే? ఎలా గనులు అవుతారు? గదిగిన వారే గనులు అవుతారు. అంతేగాని మెయింటైన్ చేయగలిగే మనసు ఉండి దేవుని దగ్గర చాలా డిగ్నిటీ మెయింటైన్ చేయాలని ట్రై చేసి, దేవుని ముందు తగ్గించుకునే మనసు లేకుండా నేను ఏం తప్పు చేయలేదు ప్రభువా అని వారిని వారు కవర్ చేసుకుంటూ బ్రతికిన వారు సైనికులు అవ్వలేరు. సైనికునికి ఉండవలసిన మరొక లక్షణము ఎవరినైనా సరే పడి సహించడం, నింద భరించడం సైనికు ఉండవలసిన లక్షణం. వచ్చే సందేశంలో దానిని మీకు ఇంకా సరిగా వివరిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గతకాలి, గతికిన వారే సైన్యం అవుతారు. గతకడం అంటే పూర్తిగా తగ్గించుకోవడం. నువ్వు ఎంత గొప్పడువైనా, ఎంత హోదా ఉన్నా, చదువు, అందం, జ్ఞానం, ఆలోచన, అది దేవుని ముందు నథింగ్ అని అనుకోవాలి. దావీదు మహారాజే ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ ముందు ఎందుకు ఎన్నిక లేనివాడను. మనమందరం ఎప్పుడు పాడుతుంటాం, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా అని పాడుతుంటాం. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా అని పాడుతుంటాం. నీలోనే నేను అంటుకట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిచావయ్యా. అంటే నీవు సైనికుడు అవ్వడానికి సైనికులు కాని వారిని దేవుడు పక్కన పెడుతుంటాడు. నీ కొరకు నువ్వు సైనికుడు అవ్వాలి. ఈరోజు నువ్వు సైనికుడు అవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకంటే దేవుడు సంఘాన్ని సైన్యముతో పోల్చాడు. పరమగీతములు 6వ అధ్యాయములో మనకు తెలుసు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటాడు, సైన్యం అంటాడు. నువ్వు సైన్యానివి, దేవుని సైన్యానివి, దేవుని దండువు, దేవుని పక్షాన యుద్ధం చేసేదానివి అవ్వాలి అంటే, యుద్ధం చేసేవాడివి అవ్వాలంటే నీకు ఉండవలసిన మొదటి లక్షణం భయపడకూడదు. నిందలైనా సరే సహించగలగాలి. ఓపిక అవసరం నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు గతకగలగాలి. ఏ స్థితికైనా నీవు సరిపోగలగాలి. ఎంతటి కింది స్థాయికైనా నువ్వు దిగగలగాలి, ఎంతటి పై స్థాయికైనా ఎక్కగలగాలి. నీ నాయకుని సరిగా వెంబడించగలగాలి, సందేహించక వెంబడించగలగాలి. అది సైనికునికి ఉండవలసిన లక్షణం. తర్వాత సైనికుడు చేయవలసిన మరొక పని ఏంటో తెలుసా? శ్రద్ధతో పని చెయ్యాలి. యిర్మీయా గ్రంథము 48:10 మీరు చూశారు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు అగుదురుగాక. యిర్మీయా గ్రంథం 48:10 ఆ మాట ఎంత కఠినంగా ఉంది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులే. కాబట్టి సైనికునికి అశ్రద్ధ ఉండకూడదు. కింద ఇంకో మాట రాయబడుతుంది, రక్తమూడ్చకుండా ఖడ్గము దూయేవారు శాపగ్రస్తులు. సైనికుడు అవసరమైతే ఖడ్గం దూయగలగాలి, రక్తమూడ్చగలగాలి. దేవుని పని చేస్తున్నప్పుడు సెంటిమెంట్స్ పనికి రాకూడదు సైనికునికి. దేవుని ప్రణాళికలో దిగిన తర్వాత సెంటిమెంట్స్ చాలా అడ్డుపడతాయి, ఆటంకాలు వస్తాయి సేవ నిమిత్తము. అయినా సరే వెనుకంజ వేయకూడదు, అది సైనికుని లక్షణం. అందుకే కదండి గిద్యోనుతో వచ్చిన వారు చనిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, నా కుటుంబాన్ని యెహోవా చూచుకొనును అనే మనసుతో వచ్చారు. కానీ మిగతా వారు అలా కాదు, వారి స్వార్థపూరితమైన మనసుతో ఈ లోకంలోనే బ్రతకాలని నిశ్చయితతో వెళ్ళిపోయారు. దేవుని దండులో ఉండాలని ఇష్టపడలేదు. కానీ మళ్ళీ దేవుని కోసం వాళ్ళు అన్నీ అడుగుతారు, దేవా నా కోసం ఇది ఇవ్వు, దేవా నా కోసం అది ఇవ్వు. దేవుని దగ్గర నుండి అన్నీ కావాలి, కానీ దేవునికి ఏమి ఇవ్వడు వీడు. ఏమనంటే దేవునికి 10 రూపాయల కానుక చిల్లర పడేస్తాడు. బిచ్చగాడు అనుకున్నావేంటి దేవుడు? జాగ్రత్త, ప్రపంచాలే ఆయనవి, వెండి బంగారాలు ఆయనవి, నువ్వు ఇచ్చేవి దేవునికి ఆఫ్టర్ ఆల్.
నువ్వు అనుకుంటావు నేను 1000 ఇచ్చాను, 2000 ఇచ్చాను, 10000 ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను. నువ్వు 10,000 కోట్లు ఇచ్చిన తక్కువే దేవుని సన్నిధికి. నువ్వు ఎంత ఇచ్చినా గనుడవు కాదు దేవుని దృష్టిలో. నువ్వు సైనికుడు అయితేనే గనుడవు అవుతావు, గతికితేనే గనుడవు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు స్వార్థం అధికమైపోతుంది, స్వార్థం అధికమైపోతుంది అనేకులకు. దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుంటారు కానీ దేవుని కొరకు ఎవ్వరిని సైనికులుగా పంపము. కానీ 300 మంది గతికిన వారి కుటుంబాలు వారిని సైనికులుగా పంపించేశారు. వారు ధైర్యంగా ఉన్నారు, వెళ్ళండి దేవుని కొరకు యుద్ధం చెయ్యండి, మా గురించి చింత వద్దు, మేము దేవునితో ఉంటాం. దేవుడు ఆయన బాహుబలం తగ్గలేదు, నమ్మదగిన వాడు గనక ధైర్యంగా వెళ్ళండి. అయినా నువ్వు వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తావు, యుద్ధం చేసేది మీరు కాదు, మీతో ఉన్న యెహోవా అని ధైర్యంగా పంపగలిగిన విశ్వాస కుటుంబం నుండి వస్తారండి సైనికులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొందరేమో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే ఆనాడు ఆ నిజమైన సైన్యంలో ఉన్నారు, అలాంటి వారే సైనికులు అయ్యారు. ఈనాడు చాలామంది దేవుడు మాకు అన్ని ఇవ్వాలి కానీ దేవుని సేవ కొరకు మా పిల్లల్ని ఇవ్వం అని స్వార్థంగా ఆలోచిస్తారు. మా పిల్లలకు దేవుడు ఉద్యోగం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి, కానీ దేవుని కొరకు మేము ఏం చేయకూడదు, దేవుని కొరకు చేయాలనే ఆలోచన రాకూడదు అనే మైండ్కి వచ్చేస్తారు. ఎంత అజ్ఞానంగా పిల్లల్ని పెంచుతామంటే మందిరంలోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేయకు, చాలా పెద్ద పెద్ద పనులు చేయని నేర్పించి మరీ పంపుతారు. అలాంటి వారు ఉన్నారండి, చాలా తక్కువ మంది యథార్థంగా ఉన్నారు. కానీ చాలా ఎక్కువ మంది పిల్లల్ని చర్చిలో కూడా, చర్చ్ ఊడుస్తుంటే నా కొడుకుతో ఊడిపిస్తున్నారు, నా కూతురుతో ఊడిపిస్తున్నారు అని ఫీల్ అవుతారు. ఎందుకమ్మా నీకు అంత ఫీలింగ్, ఎందుకయ్యా నీకు అంత ఫీలింగ్, అలా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు సైనికుడవు కాదు, నీ కుమారుని కుమార్తెని కూడా నువ్వు సైనికురాలుగా చేయట్లేదు, చెడిపోతే చెడిపోయేటట్టు నువ్వే చెడగొడుతున్నావు. తప్పు, సేవ సుఖమునివ్వదు, సుఖము సేవ చెయ్యనివ్వదు. ఇది నా హృదయ స్పందన. సేవ సుఖమునివ్వదు, సుఖము సేవ చేయనివ్వదు. సుఖపడము నేర్పొద్దు, సేవ చేయడము నేర్పండి, అప్పుడు దేవుడు ఇస్తాడు అసలు అన్నీ. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. చాలామందికి ఎంత స్వార్థం అండి, దేవుడు ఇవ్వాలి కానీ దేవుని కొరకు ఏం చేయకూడదా. అధ్యక్షుడు అవ్వాలంటే మొదట చేయవలసింది దొడ్డ పని, అంటే చాకిరీ పని, పాలేరు పని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందు కూర్చొని నేను సత్యవాక్యాన్ని ప్రకటించగలుగుతున్నానంటే ఒకప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర శిష్యుడిగా ఉన్నాను. నేను పాలేరు పని లాంటి పనులన్నీ చేశాను, దొడ్డ పనులు చేశాను. ఒకనాడు ఏలియా దగ్గర ఏలీషా దొడ్డ పని చేశాడు, మోషే దగ్గర యెహోషువ దొడ్డ పని చేశాడు. అలాంటి వారు అవ్వాలి మీరు. ఈరోజు నువ్వు గనుడు అవ్వాలంటే, దేవుని దృష్టికి యోగ్యుడిగా ఎంచబడాలంటే దేవుడు చూస్తున్నాడు, నిన్ను నీ వైపు ఎదురు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని దృష్టికి అనుకూలం అవ్వాలంటే వెంటనే నిన్ను నువ్వు తగ్గించుకోవడం ప్రారంభించు. నీ సేవకుని వెంబడించు సరిగా, నీ నాయకుని వెంబడించు సరిగా, మందిరంలో సరిగా నీ బాధ్యత నెరవేర్చుటకు వెళ్ళు. ఎంత పెద్ద పని ఉన్నా సరే సేవకుడు నోరు తెరిచి రండి మనం మందిరంలో పని చేద్దామంటే టైం లేదండి అని చెప్పేస్తాం. అదే మాట దేవుడు అడుగుతున్నాడు నిన్ను, రా నా మందిరంలో పనిచేయి, టైం లేదని చెప్పగలవా, చెప్పు చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను ఒక మాట వినండి, ఈ మాటతో మీకు అసలు విషయం అర్థం అవ్వాలి. దేవుని మందిరానికి నువ్వు టైం ఇవ్వలేనంత బిజీ నువ్వు అయ్యావు అంటే, అలాంటి ఉద్యోగంలో నువ్వు ఉన్నావు అంటే, ఆ ఉద్యోగం దేవుడు ఇచ్చింది కాదు. ఎందుకో తెలుసా, దేవుడు తన బిడ్డను తన మందిరానికి దూరమై తనకు టైం ఇవ్వలేనంత బిజీ ఉద్యోగాన్ని ఇవ్వడు, ఇవ్వాలనుకోడు. ఎంత బిజీగా ఉన్నా సరే నా కుమారుడు నా దగ్గర గడపాలనే మనసు ఆయనకు ఉన్నది కనుక ఆ అనుకూలమైన ఉద్యోగాలే ఇస్తాడు. అనుకూలమైన ఉద్యోగాలు ఇచ్చినా కొందరు కావాలనే బిజీ అవుతుంటారు, ఆ టైం స్నేహితులతోనో ఇంట్లో వాళ్ళతోనో టైంపాస్ చేస్తూ ఉంటారు, మందిరానికి గడపరు. నేను చెబుతున్నాను అలాంటి ఉద్యోగాలు దేవుడిచ్చినవి కాదు, సాతానిచ్చినవి. అందుకే నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు దశంభాగాలు ఇస్తున్నావు కదా, ఉద్యోగం చేసి కానుకలు ఇస్తున్నావు కదా, ఎందుకు పనికిరావు అని చెప్తున్నానా? నువ్వు చెయ్యకుండా నువ్వు చేసిన ఏమైనా వ్యర్థమే. నువ్వు కావాలి దేవునికి, నీ డబ్బు కాదు, నువ్వు ఉంటే చాలు దేవునికి, సైన్యం గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు చాలా విలువైన వాడవు, విలువైన దానవు నువ్వు అని దేవుడు ఈరోజు చెబుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. నీ విలువేంటో నీకు తెలియాలంటే ఒక్కసారి తగ్గించుకొని కిందికి రా. నువ్వు గనుడు అని నీకు దేవుడే చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక్కసారి నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానం వైపు రా.
దేవుని వైపు దిగిరా, నిన్ను నువ్వు తగ్గించుకొని రా. అప్పుడు నువ్వు ఎంతటి ఘనుడవో దేవుడు తన చేతులతో ఎత్తుకొని చూపిస్తాడు. నువ్వు ఇప్పుడు ఆయన చేతుల్లో లేవు, నిన్ను నువ్వు హెచ్చించుకున్నంత వరకు నువ్వు ఆయన చేతుల్లో లేవు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఆయన నిన్ను హెచ్చిస్తూ ఆయన చేతుల్లో ఎత్తుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. నిజంగా నిన్ను నువ్వు తగ్గించుకున్న వాడవైతే హెచ్చింపబడ్డ ఖాయం. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, దేవుని మందిరంలో పనిచేయకుండా, దేవుని మందిరంలో గడపకుండా, దేవుని సన్నిధికి రాకుండా నీవు బిజీగా ఉన్న ప్రతిసారి దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు సాతాను పనిచేస్తున్నావు, సాతాను లక్షణాలను నీలో ఉన్నాయి. సాతాను నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు, దేవుని ప్రణాళికకు దూరం అయిపోతున్నావు. నువ్వు సైనికుడు కాదు, నీ ఐడి కార్డ్ చింపేస్తాడు దేవుడు. వాగ్దానం పొందకుండా తప్పిపోయేవారు అనేకులు ఉన్నారని పౌలు భక్తుడు ప్రసవ వేదన పడ్డాడని చెప్పాడు. సైన్యంలో చేరిన తర్వాత కూడా వాగ్దానం కోల్పోయిన వారు బోల్డ్ంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి మీకు రానివ్వకుండా చూసుకోండి. ఈ లోకమును పెంటగా ఎంచండి, ఈ లోకమును పెంటగా ఉంచండి, అప్పుడు దేవుడు నిన్ను ఘనుడుగా ఎంచుతాడు. ఈ లోక మర్యాద, ఈ లోక ఆలోచనలు, ఈ లోక ఆచారాలు, ఈ లోక మనుషులు ఏమనుకుంటారు అని భయపడుతూ చేసే ప్రతి పనిలో దేవుడు దుఃఖిస్తుంటాడు. అప్పుడు నువ్వు దేవుని చేతిలో ఘనుడవు అవ్వలేవు. నువ్వు ఘనుడవు ఘనుడు రాలి అవ్వాలంటే చేయవలసిన మొదటి పని, నిన్ను నువ్వు తగ్గించుకో. మందిరంలో చాకిరీ చేయాలి. నువ్వు నీ సేవకుని దగ్గర బానిస లాంటి శిష్యత్వం నీకు రావాలి. బానిస అంటే చాలామందికి నచ్చదు. బానిస అంటే లోకంలో కనబడుతున్నట్లు కాకుండా ఆత్మీయతను మీరు అవలంబించుకోండి అంటే ఆ రేంజ్లో శిష్యత్వాన్ని చెయ్యాలి. దేవుడు శిష్యులనే తయారు చేయమన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీరు గనులు అవ్వాలంటే ఇది మొదలుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. గతకండి, గతికిన వారే గనులు అవుతారు, మహోన్నతులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందా. మహోన్నతుడైన మా కన్న తండ్రి, గొప్పవాడ, కృతజ్ఞతలు. నీ బిడ్డలను దర్శించి మీరు మాట్లాడారు. నీ బిడ్డలకు ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదు ప్రభువా. ఎంతోమంది సరిగా వినగలిగారు, ఎంతమంది ఇంకా వినలేకపోయారు. వారిని కనికరించి మరొకసారి ఈ సందేశము సరిగా విని ఆనందించున్నట్లుగా, గంతులు వేయినట్లుగా, నీ వెన్నుకున్న దండులో నీ సైన్యంలో చేరునట్లుగా, యుద్ధము చేయునట్లుగా, నీ కొరకు బలవంతులా ఉన్నట్లుగా మీరు చేయమని యేసునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ జయతే.